Please put your hands together for Bhavna! ఇక్కడ ఎవరెవరికి లవర్స్ ఉన్నారు చేతిలో ఇక్కడ 90% అందరికి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కానీ అందరు మేనేజ్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? మేనేజ్మెంట్ ఆఫ్ మసాఫియా. మసాఫియా అంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అన్న? ఈ రోజు ఇదే కంటెంట్. లవ్ లో ఉండి కూడా లవ్ లో ఉన్నావా అన్నప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒరేయ్ నిజం చెప్పు, నువ్వు లవ్ లో ఉన్నావు కదా, అదే పోరు కదా, ఊకే ఫేస్బుక్ లో ఫటాఫట ఫోర్స్ లో పెడతా చూడు, అదే కదా, అదే ఇక్కడ నేను ఇక్కడ. అయినా నువ్వు అనేది ఎట్లుంది తెలుసా? చింతకాయ చెట్టుకి ఆపిల్ పండు కాసింది అన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నా? ఆమె నాకు అడుడేందిరా అమ్మయ్య. అయితే నీకు అడలేదమ్మమ్మ, అయితే నేను లైన్ వేసుకుంటారా? చెల్లెలు అవుతుందిరా, నాకెట్ల చెల్లెలు అవుతుందిరా, మా అయ్యకి నేను ఒక్కడనే కదా. అదే అమ్మాయిలు అనుకో, వస్తే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, చే బాయ్ ఫ్రెండ్. ఒరిజినాలిటీ బయటకు వచ్చే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉండు కదా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సేమ్ రవి లాంటి కలర్, రవి లాంటి మీసాలు, రవి లాంటి హెయిర్, సారీ విగ్, రవి లాంటి హైట్, రవి లాంటి పొట్ట, రవి లాంటి అన్ని ఉన్నాయి. రవి లాంటి వెనక తట్ట. వాడు నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ కదా, నన్ను మార్చినా ఆవిడ తేడా అన్నావు. బాడీ నువ్వు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా, అప్పుడు అమ్మాయి నేను రవి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చూడా బతుకు. వాడెందుకైతే నాకు బాయ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. వాడు ఏడ నీకు వాడేసిన అని భయపడి చచ్చిపోయినా. ఆయన సూది నాకిస్తే నొప్పి నీకైనట్టు, నాకు వాడు బాయ్ ఫ్రెండ్ అంటే నీ పోయే కాలం ఏందే? అది కాదే, నేను మనకి లైన్ వేస్తున్నా. పెన్సిల్ తోట పెన్ తోట రెండు కాదు, ఆవిడ వేసింది డ్రైనేజ్ లైన్. లవ్ లో ఉన్నప్పుడు ఫోన్ లో విపరీతమైన ఫీడింగ్ ఉంటది, నేమ్ ఫీడింగ్. ఎవరికి డౌట్ రాకుండా, సపోజ్ గర్ల్స్ అనుకో, గర్ల్స్ ఎలాంటి పేర్లు పెట్టుకుంటారంటే, రాజేష్ ఉండనుకో రాజేశ్వరి, మహేష్ ఉండనుకో మహేశ్వరి, రవి ఉండనుకో రవీనా, వెంకీ ఉన్నాడనుకో వెంకయ్యమ్మ. అదే అబ్బాయిలు అనుకో ఐడియా, ఎయిర్టెల్. అది కొత్త గర్ల్ ఫ్రెండ్ అనుకో జియో. పాత గర్ల్ ఫ్రెండ్ అనుకో స్పామ్. పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్ అనుకో కస్టమర్ కేర్, కస్టమర్ కేర్. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియదు వీళ్ళు రెస్టారెంట్ కి వెళ్ళిర్రు అని. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు అప్పుడు మంచి యాక్టింగ్ నడుస్తుంటది. సడన్ గా మమ్మీ ఫోన్ చేయగానే ఇప్పుడు అసలు రూపం, ఒరే మా అమ్మ ఫోన్ వస్తుంది, ఫోన్ మూసుకొని కూర్చోను. హలో మమ్మీ. నేనా మమ్మీ? ఇదిగో మమ్మీ గుడికి వచ్చిన. ఇగో ఇప్పుడే డార్లింగ్, డార్లింగ్ తినువే ఉద్దుతాను నోట్లో. అత్తమ్మతో నేను మాట్లాడతాను. ఆ మమ్మీ ఏం రా మమ్మీ, ఇంగో ఇంకో పూజారి గారు ఇబ్బంది పెడుతున్నారు. ఆ మేడం సోడా కావాలా, ఏం కావాలా, వాటర్ కలుపుకుంటారా? మమ్మీ ఇక్కడ అత్తమ్మ గుళ్ళకి బిచ్చప్పాలు వచ్చింది మమ్మీ. మా శ్రీముఖి గుళ్ళ బిచ్చపల్లక్కున్నారా? నోర్మై వాళ్ళు ఇంకా బాగుంటారు. లేట్ నైట్స్ స్టార్టింగ్ చేసుకుంటారా? దుప్పటి కప్పుకొని అమ్మాయిలు అయితే దుప్పటి కప్పుకొని అనుకుంటున్నాడు. వన్ అవుతుంది, టూ అవుతుంది, మూడై మూడు గంటలు అవుతుంది, వీళ్ళు చాటింగ్ చేస్తేనే ఉంటారు, చేస్తేనే ఉంటారు. అప్పుడే మమ్మీ ఏయ్ ఏం చేస్తున్నావే, బిస్తర్లో నుంచి లైట్ ఎందుకు వస్తుంది అంటే నా కళ్ళు వెలుగుతోని ఇట్లా 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 ఇట్లా. అప్పుడు వాళ్ళు ఎట్లా కవర్ చేస్తారు తెలుసా? ఏం లేదు మమ్మీ, నీకు లైట్ వేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది అని ఫోన్ లైట్ కింద చదువుకుంటున్నా మమ్మీ. అమ్మాయి మూవీకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తోటి పోతుంది కదా, అప్పుడు బయట చుట్టాలు చూసి నువ్వు రాఘవేంద్రరావు కూతురు కదా, ఏంటమ్మా మూవీకి వచ్చావా, ఈ అబ్బాయి ఎవరు ఎప్పుడు చూడలేదే, మా అన్నయ్య మా